కోనసీమ జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. రాత్రి నుంచి తీరం వెంబడి ఉంవెత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. తీరం వెంబడి సముద్రం సుమారు అర కిలోమీటర్ మేర చొచ్చుకొచ్చింది. సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో సముద్రం పోటెత్తింది. గోదావరి సంగమం బీచ్ రోడ్లో అలల ఉధృతి పెరిగింది. పల్లిపాలెంలో ఇళ్లలోకి నీరు చేరింది. మలికిపురం మండలం కేశవదాస్పాలెం, చింతల మమోరి, శంకరగుప్తం, పడమటిపాలెం, కేసనపల్లి, తూర్పుపాలెం, గొల్లపాలెం గ్రామాల్లోకి ఉప్పు నీరు చేరింది. తీరంలోని ఆక్వా చెరువులు నేట మునిగాయి. మామిడి కుదురు మండలం కరవాక తీరంలో అలలు ఎగసి పడుతున్నాయి. అల్లవరం మండలం ఓడల రేవులో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఓఎన్జీసీ టెర్మినల్ను సముద్రపు నీరు ముంచేసింది. టెర్మినల్ గోడ కోతకు గురైంది. వాహన రాకపోకలకు, చమురు, సహజవాయువు కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఆక్వా చెరువులు కొట్టుకుపోయాయి. ఉప్పలగుప్తం, కాట్ర ఎన్నికోన, ఐ పోలవరం మండలాల్లో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడటం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది.